నువ్వింకా వర్చినే కదరా. ఇక్కడో కొడుతుంది చిన్న. రాహుల్ గారు, ఫర్ యూ దిస్ ఇస్ లైక్ ఆఫ్టర్ చిలా సావ్, పెద్ద బ్యానర్, పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద కథ. ఎంత పెద్ద బాధ్యత ఇది మీకు? హ్యూజ్. అంటే కెరియర్ వైజ్ చూస్తే అమేజింగ్ ఆపర్చునిటీ అండి. ఇలాంటి సెకండ్ సినిమా దొరకడం ఇన్క్రెడిబుల్ ఆపర్చునిటీ. అండ్ నాకు సార్ త్రూ అవుట్ దిస్ కెరియర్ అలా చేశారు, కొత్త వాళ్ళని పిలిచి ఛాన్స్ ఇస్తారు, నమ్మి ఎక్కడో. సో ఐ థింక్ నాలా ఎంతోమంది డైరెక్టర్స్ బెనిఫిట్ అయ్యారు దానివల్ల. అండ్ కానీ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆర్ కాన్వర్సేషన్స్ వర్ వెరీ హెల్దీ. ఇట్ వాస్ ఆల్వేస్ అబౌట్ ద స్క్రిప్ట్. సో సార్ నా మీద ప్రెషర్ పడకుండా చూసుకున్నారు ఆయన. మా కాన్వర్సేషన్స్ కానీ ఏదైనా సరే ఎప్పుడు క్యారెక్టర్స్ గురించి, కథ గురించే ఉండింది. సో ఎక్కడో నేను ఆ లోకంలోకి వెళ్ళిపోయా అంతే. సో ఓ నేను పెద్ద సినిమా చేస్తున్నాను, అయ్యో ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అని ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే సర్ డింట్ లెట్ దట్ ప్రెషర్ గెట్ ఆన్ మీ. హీ ఐ థింక్ సార్ట్ ఆఫ్ గార్డెడ్ మీ ఫ్రమ్ ఆల్ దట్ ప్రెషర్. లెట్ మీ గో వర్క్ ఆన్ ద స్క్రిప్ట్, లెట్ మీ గో వర్క్ ఆన్ ద స్టోరీ. అండ్ ఐ థింక్ హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ ఐమ్ లైక్ దట్, నాకు ఇదంతా ఎక్కువ ఎక్కదు. నేను వెళ్ళి నా కథ చూసుకుంటాను, స్టోరీ చూసుకుంటాను, డైలాగ్స్ చూసుకుంటాను, దాని గురించి డిస్కషన్స్ ఉంటాయి తప్ప. ఐ థింక్ దాట్ వే టు హ్యావ్ సమ్వన్ లైక్ సార్. అండ్ ఇది మాత్రం కాదు, ఎక్కడో ఈ టైప్ ఒక సినిమా చేస్తున్నప్పుడు స్క్రీన్ రైటింగ్ ప్రాసెస్లో సార్ చాలా హ్యాండ్ హోల్డింగ్ చేశారు టు గెట్ మీ అవుట్ ఆఫ్ అ జోన్ వేర్ ఐ వాజ్ ఆల్వేస్ టూ మచ్ ఇన్ టు ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ, టు మేక్ మీ అండర్స్టాండ్ దట్ ఆడియన్స్కి కొన్ని కొన్ని వాళ్ళు చూడాలనుకున్నది మనం చూపించాలి, దాన్ని ఆర్గానిక్గా ఎలా ఫిట్ చేయాలి స్క్రిప్ట్లో. ఇప్పుడు ఈ ఒక పోర్షన్లో హ్యూమర్ కావాలంటే సార్ అక్కడ రాదు కదా సార్, ఎట్లా సార్ గ్రాఫ్లో రాదు కదా అంటే నువ్వు టైం తీసుకో కానీ వస్తుంది, నువ్వు వెళ్ళి హ్యూమర్ అక్కడ నాకు కావాలి అంటారు. సార్ ఒక కొత్త క్యారెక్టర్, ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్ రావాలన్నారు. నాకు అర్థం కాలే ఇంటికి ఇదేంటి ఇక్కడ కొత్త క్యారెక్టర్, ఏ కొత్త క్యారెక్టర్ తీసుకొస్తాయి. And who is that new character? అది ఇప్పుడే చెప్పేద్దాం, ఇప్పుడు వద్దు. ఓకే సరే, అయితే వెయిట్ చేద్దాం, చూద్దాం. సో ఐ ఇనిషియలీ ఐ యూస్ టు గెట్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ సార్ ఇట్ వాస్ వెరీ పేషెంట్, వెరీ అండర్స్టాండింగ్, టైం ఇచ్చారు వీడే. అంటే ఈ సీన్ సో మచ్ రెడీ, హీస్ వర్క్ విత్ సో మెనీ న్యూ డైరెక్టర్స్ లైక్ మీ, యూస్ టు ట్రీట్ మీ లైక్ మన ఇమ్మెచ్యూర్ కిడ్. ఓకే హీల్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్. సో ఈ లెట్ మీ గో బ్యాక్ హోమ్, ఫిగర్ అవుట్ మై సెల్ఫ్, ర్యాక్ మై బ్రెయిన్స్. అందులో కమ్ బ్యాక్ సార్ ఒక ఐడియా దొరికింది సార్ అంటే ఇప్పుడు చెప్పు. ఈ ఐడియా దొరికింది అని రాహుల్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది నాకు సార్? మెసేజ్ వస్తుంది ఫస్ట్ సార్, ఫ్యాంటాస్టిక్ ఐడియా, నైట్ వస్తుంది మెసేజ్. స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్ సాంగ్స్ షూటింగ్, దే వర్ నాట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ది సాంగ్. ఒక సాంగ్ షూటింగ్ హేమనీ సాంగ్ బోత్ లిటిల్ బోత్ ఆఫ్ దెమ్ నో హేమనీ ఎస్పెషల్లీ హేమనీ సాంగ్ కింద ఎక్కడ షూట్ చేయాలి, ఏంటి ఎలా షూట్ చేయాలి. ఓ సాయంత్రం అందరినీ కూర్చోబెట్టి క్లాస్ తీసుకుంటాను రాత్రి. ఐ వాస్ సేయింగ్ వాట్ ఆర్ యూ, లొకేషన్ దొరకట్లేదు అంటున్నారు, ఇది అంటున్నారు, ఏంటి లొకేషన్ ఏంటి. మేము ఉన్నాను కదా, నా మేన్ సీన్ నేనే లొకేషన్ మీకు. పీపుల్ హావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ స్విట్జర్లాండ్, ఎనఫ్ ఆఫ్ యూరప్, ఎనఫ్ ఆఫ్ దిస్. దే వాంట్ టు సీ దేర్ ఫేవరెట్ యాక్టర్స్. డోంట్ వరీ, ఓ రకుల్ ఉంది, నేనున్నాను, లడ్డూలా ఉన్నావు ఇద్దరం తీసుకోండి. అంటే మార్నింగ్ కి హోల్ నైట్ ఈ స్టేడ్ బై మార్నింగ్ సార్. Very nice. So, అప్పుడప్పుడు ఇలాంటి ర్యాప్స్ అవసరం. Oh yeah, I think he knows how to push me, when to push me. Morning, we were up. He was up. We were excited. I think I messaged you at 3 in the night or something. You saw it in the morning. Yeah. Yeah. Oh, good. But that day, how much work we wrapped up? Absolutely. Good.